ఫ్యాక్టరీకి యజమానులు ఒక లెవెల్ దాటి చెయ్యి లేపకూడదు. ఇప్పుడంతా రిమోట్ కంట్రోలే. హాయ్, దట్స్ గుడ్. కమ్ ఆన్. నాన్సెన్స్. వేల ముగ్గురికైనా పూలమాలు నాకు లేవా? వేస్తాం చూడండి. ఒక ఎత్తు నువ్వేంట్రా వాళ్ళ సీట్లో కూర్చున్నావు? అదేరా, నేను అడుగుతున్నాను, లేవరా. నేనెందుకు రావాలి? ఈ సీటు నాదే. రే, నేను పెద్దవాడిని కదా, చట్ట ప్రకారం నేను కూర్చోవాలి. చిన్నవాడికి మాత్రం అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండకూడదా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఎస్ఎల్సి, నీకేం తెలుసు అడ్మినిస్ట్రేషన్? చదువు గురించి మాత్రం ఇక్కడ మాట్లాడు. నేను మాట్లాడతాను రా, నేను బిఏ. బిఏ చదువుకుంటే సరిపోతుంది ఏమిటి? దీనికి పర్సనాలిటీ వద్దా? రే, ఈ సీట్లో కూర్చోవాలంటే గెటప్ కావాలరా. ఆ గెటప్ రాకముందు నేనే కూర్చుంటాను. ఈ కాలంలో గెటప్ కి మర్యాద ఎవరిస్తున్నారు రా? నేనే కూర్చునేది. నేనే కూర్చోవాలి. నేనే కూర్చోవాలి. ఎందుకు అల్సేషన్ కుక్కలా కీచలాడుకుంటారు? ఇప్పుడు నేను చెప్పేది వింటారా? బయటికి పొమ్మంటారా నన్ను? బావా, ఈ సీట్లు ఎవరు కూర్చోవాలో మీరే చెప్పండి. అలా అడుగు. అది కరెక్ట్. ఈ అడ్మినిస్ట్రేషన్ ఒక తీరిక వచ్చేంత వరకు ఈ సీట్లో నేనే కూర్చుంటాను. ఇప్పుడు అందంగా లేదు, ఎదురుగా కూర్చోండి, ఇంకా అందంగా ఉంటుంది. బావా, ఈ ఫ్యాక్టరీని బాగు చేసి ఒక కొత్త కాలం తీసుకొస్తాను. ఇప్పుడు చూడండి. వీళ్ళే ఫ్యాక్టరీ పార్ట్నర్స్. అయ్యయ్యో, వీళ్ళంతా లేకుండా ఫ్యాక్టరీ ఎలా నడిపిస్తారండి బాబు? దీనికేం ఆశ్చర్యపోతున్నారే, మాకు బదులుగా లోపలికి ఒక గుంపు వెళ్ళింది. వాళ్ళెవరో తెలిస్తే మీరేమైపోతారో. ఎవరు? అంతా అర్ధనగ్నంగా దుస్తులు వేసుకున్న ఆడపిల్లలు. ఏంటండి, అన్యాయంగా ఉంది. వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళి ఏం చేయగలండి? ఆ సంగతి రాజారాం గారు అడిగి తెలుసుకోవాలి. ఏంటయ్యా తెలుసుకున్నది? వాళ్ళంతా కలిసి ఫ్యాక్టరీ నాశనం చేస్తున్నారు. చేయమనండి, మనం బాగు చేద్దాం. ఎలా సార్? ఏంటండి ఎలా? కేవలం డబ్బుతోనే కాదండి ఫ్యాక్టరీ పెరిగింది. మీ శ్రమ తెలివితేటలు అందులో ఉన్నాయి. అమ్మ నాతో ఎప్పుడు అనేది, ఏమనేది, రే నువ్వు ఆస్తి ఆర్జించి ఆయన వాళ్ళని వెతుక్కోకురా, ఆయన వాళ్ళని చేర్చుకుని ఆస్తిని వెతుక్కోరా అని. ఇప్పుడు సరిగ్గా సరిపోయింది, మంచి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎవరితో ఫ్యాక్టరీ నడిపిస్తారు? టపాసులు కంపెనీ కదా, ఒకే దీపాలతో క్లోజ్ అయిపోతుంది. మీరు అందరూ ఉన్నారు, ఇంకేం కావాలి? డబ్బు కావాలి. డబ్బు అది నాకు వదిలేయండి. మీరు మంచి చోటు చూడండి, ఇప్పుడే ఒక ఫ్యాక్టరీ కట్టి పారేద్దాం. ఏంటి? చూస్తాం చూస్తాం. ఏంటండి ఆలోచన? మీరు చోటు చూడండి, మనం ఫ్యాక్టరీ కడదాం అంటున్నాం. డెఫినెట్. వెంటనే చూస్తాం సార్. అవును, వస్తాం సార్. అలాగే అలాగే, కానండి. పని పోగొట్టుకున్నారే, మనసు బాధ పెట్టకూడదని సరే అన్నాను. డబ్బుకి ఎక్కడికి వెళ్ళను? మన ఆస్తిదే కదా అమ్మా, తల్లి లక్ష్మి. ఈ పక్కకు కాస్త వచ్చిపో తల్లి, కప్పు నిండా చిల్లులే కొరవచ్చు కదా. ధనలక్ష్మి! ఎవరు ఎవరు? ధనలక్ష్మి నా సైతి. అది ఎక్కడ? దాని ఎముకలు ఎన్ని చేస్తా నా? ఏ నా సైతి? తెలివి తక్కువదానా? లక్ష్మికి మొక్కుకుంటున్నా, ధనలక్ష్మి తల్లి అనుగ్రహించు అని. అలాగా? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఈ మాటల్లో వస్తారా? నడిచే వచ్చా. ఏంటి అడిగి తల తగ్గ సమాధానం చెప్తా గాడిద? అమ్మగారిని చూసుకొని బాధ్యత అప్పగించి చూస్తే గజ్జల గురంలో ఇక్కడ పరిగెత్తుకు వచ్చావా? ఎవరిని అడిగి వచ్చావు? ఎవరిని చెప్పు? ఏంటి 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 చేయలేస్తుంది పైకి? అమ్మా తెచ్చుకోమన్నారు. ఏంటది అమ్మా? ఫోన్ చేయనని పట్టుబట్టారు. నేను బతిమాలి ఆడిని కూర్చోబెట్టి తినమన్నాను. లేదే, ఒక్క ముద్ద కలిపారు. వెంటనే ఓని వెక్కి వెక్కి అడగడం మొదలెట్టారు. నేను ఎందుకమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నారని అడిగారు. ఆవిడన్నారు నేను ముద్ద కలపగానే ఆ రాము పరిగెత్తుకు చదువుకునేవాడు, ఇక మీదట ఏ జన్మలో వాడి గోరు ముద్దలు పెడతానని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నేను తట్టుకుని మీ అబ్బాయి ఉన్న చోటు నాకు తెలుసు అన్నాను. అంతేనయ్యా, ఆమె ముఖంలో సంతోషం నువ్వు చూసుంటే. వెంటనే ఆ ముద్ద తీసి ఇందులో వేసి అబ్బాయికి వెళ్ళి ఇచ్చిరావేది.
నన్ను పెళ్ళు వెళ్ళం తరిగారు అందుకే తీసుకొచ్చాను తినయ్యా ఏంటయ్యా కంటతడి ఇది కారంగా ఉంది కదా అందుకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి నువ్వెప్పుడు కారం తిన్నట్టే నాకు తెలీదా నువ్వు అమ్మ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నావో అమ్మని తలుచుకున్నా ఏడుస్తున్నావు తెలుసు కదా మరెందుకు అరగడం సరే తినక అమ్మ దగ్గరికి వెళ్ళు నేను ఫోన్ చేశాను చెప్పు ఇంకా ఫోన్ చేయకుండా ఉంటే ఒంటికి మంచి కాదని చెప్పు నేను గట్టిగా చెప్పని చెప్పు ఫోన్ చెప్పు మరి ఏంటి అరే ఒగరబోతుందండి ఏంటి నల్లిగని కుట్టిందా ఊరందరికీ తెలిసేలా చేతిలో డబ్బు తీసుకొస్తారా ఇదిగో 2000 రూపాయల డబ్బు ఎక్కడది అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు భోజనానికి బట్టలు కచ్చుకుంచుకోమన్నారు నేను అవన చౌడ సన్యాసం అనుకుందా వీలైతే 4 రాళ్ళు అమ్మకు సంపాదించి పెడతాను గానీ చిల్లిగవ కూడా ఆవిడ దగ్గర చచ్చినా తీసుకోను ఇది ఆవిడకి తెలుసు తెలుసు కూడా ఏ పని చేసిందంటే నాకు వచ్చే కోపానికి అయ్యయ్యో ఆవిడ కోపడకయ్యా నీ గుణం తెలిసి ఆవిడ ఇస్తారా మరి నేనే అమ్మ నగలు కుదోబెట్టి తెచ్చా తాకట్టు పెట్టినారు తాకట్టు తోలు ఒలిచి పారేస్తాను ముందు డబ్బు తీసుకెళ్లి గాజులు విడిపించి అమ్మ చేతికి ఇవ్వు బా అంటే డబ్బు తీసుకోనమాట డబ్బా ఇస్తావేంటి వద్దు థ్యాంక్స్ బా నవ్వుతూ చెప్పచ్చుగా సరదాలకి సరసాలకి నాకు టైం లేదు పోతావా పోవే చేతు కొడితే ఏమంటో కొట్రా చెయ్యండి వాట్ నాన్సెన్స్ చదువుకున్న వాడరా మీరు ఒక పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక రూమ్ లో ఒంటరిగా ఉన్నారంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత హై వోల్టేజ్ లో వచ్చేస్తుంటుందో తెలుసా మీకు ఒక ముఖ్యమైన ప్రాబ్లం డీల్ చేస్తున్న టైంలో తలుపులు తెరుచుకొచ్చి నుంచున్నారే కుక్కలు కూడా తలుపులు తెరుచు ఇంట్లోనే దొరబడతారా మీరు మూసిన తలుపులు తెరుస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ బావా పాయింట్ థింక్ చేస్తున్నారు కదా దట్స్ కరెక్ట్ అదే పాయింట్ బావా నీ తలకాయ పాయింట్ పోరా బావా షట్ అప్ ఈ బావా గేవాన్ని ఇంటి దగ్గర దిస్ ఇస్ ఆఫీస్ నేను లిల్లీ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మేము పక్క రూమ్ లో కూర్చుని రెస్ట్ తీసుకుంటాం రెస్ట్ ఇప్పుడు ఏం చేసి అలసిపోయారని రెస్ట్ తీసుకోవాలరా మీరు మరి మమ్మల్ని ఏం చేయమంటావు బావా ఫ్యాక్టరీలోకి వెళ్ళండిరా వెళ్ళి పటాసులు ఎలా తయారు చేస్తున్నారు ఏ థీరీలో చేస్తున్నారు అసలు వృత్తిని గురించి వివరంగా తెలుసుకోండిరా పండ్రా పదరా పద 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 తలుపు మూసి వెళ్ళండిరా అలాగే గప్పు గప్పును రాకండి నాకు బొక్కు బొక్కును అయిపోతుంది లిల్లీ ప్లీజ్ కంటిన్యూ